ఏదైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ అనేటువంటిది కీలకం అంటే సంక్షోభ పరిష్కారం ఆ పరిష్కర్తలని ఎవరైనా గౌరవిస్తారు ఒకప్పుడు విదేశాంగ వ్యవహారాలు కానీ క్రైసిస్ వచ్చినప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లో జస్వంత్ సింగ్ అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్లో గులాం నబీ ఆజాదు దిగ్విజయ్ సింగ్లు ఇట్లాగే ఒక్కొక్క ఈ క్రైసిస్ మేనేజర్ పొలిటికల్ క్రైసిస్ మేనేజర్ ఇప్పుడు రెండు రకాల క్రైసిస్ ఒకటి పొలిటికల్ ఆస్పెక్ట్స్లో కొన్ని క్రైసిస్లు ఉంటాయి ఏది కొన్ని కొన్ని రాష్ట్రాలు కేంద్రం మీద వ్యతిరేకత ఉంటుంటాయి అదే సందర్భంలో కరోనా క్రైసిస్ ఇదేమో దేశమంతా ఉంటుంది ఈ ఇదే అసలు చరిత్రలోనే లేనటువంటి ఒక ప్రకృతి విపత్తు వర్షం ఉండదు తుఫాను ఉండదు భారీ ఎండా కాదు వరదలు ఉండవు కానీ మనిషి బయటికి రాకూడదు లోపల ఉండాలి లోపల ఉందామంటే తిండికి ఎట్లాగా అంటే అదొక కష్టం సంపాదించుకునేవాడిని సంపాదించుకోనీయకూడదు అట్లాగని బ్రతకడానికి ఇబ్బంది పడనీయకూడదు ఇది ఎలా చెయ్యాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటిది ఎప్పటికప్పుడు అందులో ఇంకోటి మందులు లేనటువంటి జబ్బు కేవలం ఊహాజనితమైనటువంటి చికిత్సలకే సంబంధించినటువంటి అంశం దీనికి తోడు ప్రపంచమంతా మందుల కోసం వెతుకుతుంటుంది ఆ మందుల ఉత్పత్తులలో భారతదేశం ఒక పక్కన ఉంటుంటుంది ఇంకో పక్కన విభిన్న జాతులు విభిన్న భాషలు ఉన్నటువంటి దేశం ఇంతమందిని ఒక్క తాటి మీదకి నడిపించడం అనేటువంటిది ఒక పెద్ద కసరత్తే దీన్ని రెండంచెల వ్యవస్థ కింద తయారు చేసుకున్నారు మోడీ అమిత్ షా తెర ముందు జరిపేవన్నీ కూడా మోడీ అంటే ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించినటువంటి పనులు ఓ పక్కన అమిత్ షా బృందం ఒక కంట్రోల్ రూమ్ హోంశాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది వైద్య ఆరోగ్య శాఖ కూడా దానికి లింక్ అయ్యింది ఎప్పటికప్పుడు ఉత్తర్వులు ఇస్తూ అంటే మందులు కావాల్సిన చోటికి మందులు నిధులకి సంబంధించినటువంటిది నిధులు అట్లాగే వివిధ రాష్ట్రాల్లో వలస కూలీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని ఎప్పటికప్పుడు ట్రేస్ అవుట్ చేస్తుండటం అట్లాగే పెరుగుతున్నటువంటి కేసులు దాని రీజన్స్ దాని ఆరిజన్ని టేకప్ చేసి దానికి ఫర్దర్ స్టెప్స్ ఇట్లాంటివన్నీ ఒక పెద్ద టీం అమిత్ షా ఆధ్వర్యంలో నడుస్తుంది బియ్యం పంపించడం ఎట్లాగా పప్పులు పంపించడం ఎట్లాగా మందులు పంపించడం ఎట్లాగా కిట్లు పంపించడం ఎట్లా ఇదంతా కూడా ఆ బృందం పనిచేస్తుంది నిమిష నిమిషానికి అక్కడ ఏది ట్వంటీ ఫోర్ అవర్సు అక్కడ రన్ చేస్తుంది అమిత్ షాతో పాటుగా విదేశ సారీ రక్షణ శాఖ మన హోంశాఖకు సంబంధించినటువంటి సహాయ మంత్రులు కూడా అది మానిటర్ చేస్తుంటారు ఎవ్రీ త్రీ అవర్సు ఒక్కొక్క ఇన్చార్జి అక్కడ మారుతూ ఉంటారు ఆ విధంగా ఒక పక్కన జాగ్రత్తగా నడుపుకెళ్ళేటువంటి కార్యక్రమం వాడు వీళ్ళు ఎవరు కూడా ఫోకస్ కావట్లేదు ఈవెన్ అమిత్ షా కూడా ఇప్పుడు అసలు ఈ నెల రోజుల నుంచి చూసుకుంటే తెర ముందుకు వచ్చినటువంటి దాఖలాలు కంప్లీట్గా వెనక ఆయనే ఈ మొత్తం డిజైన్ అంతా చేసుకొస్తుంది ఎక్కడెక్కడికి ఏమేం కావాలి ఎలా కావాలి ఇట్లాంటివన్నీ కూడా రెండో పక్కన తెర ముందు నడిపిస్తున్నటువంటిది మోడీ ఏది ఇవన్నీ జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు అంచనా వేయటం రెండో పక్కన రాష్ట్రాల మధ్యన సమన్వయం కోసం ముఖ్యమంత్రులతో మాట్లాడుతుంటాం ప్రతిపక్ష నేతలతో మాట్లాడుతుంటాం అట్లాగే జర్నలిస్టులతో మాట్లాడుతుంటాం ఇంకో పక్కన ఈవెన్ సర్పంచుల స్థాయిలో మాట్లాడుతుంటాం పాత నాయకులతో మాట్లాడడం ఎంపీలతో మాట్లాడడం ఇట్లాంటిదంతా వాళ్ళ వాళ్ళ సలహాలు ఆయన దగ్గర ఒక టీం ఈ టీం ఏంటంటే వీళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలని నోట్ చేసుకోవడం ఈ నోట్ చేసుకున్న అవసరమైతే వాళ్ళ దగ్గర నుంచి ఆ ఆ ఫైల్ అడిగి తెప్పించుకోవడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చంద్రబాబు గారు చెప్పిస్తాను ఫోన్ చేసినప్పుడు అడిగాను ఆయన కొన్ని పాయింట్స్ చెప్తున్నారు ఆ ఫైల్ని పంపించమంటాం అది ఒక సెక్రటరీ స్థాయిలో ఉంటారు అవి మొత్తం కలిపి ఫైల్ చేసి ఈ మొత్తాన్ని అక్కడ అక్కడే చెక్ చేసి దాంట్లో ఏది ఇంపార్టెంట్ అనేటువంటిది ఐడెంటిఫై చేసేటువంటి టీం ఒకటి అంటే ఓ పది సలహాలు ఇస్తారు పది సలహాలు పనికిరావు కదా అందులో రెండు మూడు సలహాలు పనికి వస్తాయి ఆ రెండు మూడు సలహాలు అండర్లైన్ చేసి చెక్ చేసుకోమని చెప్పి హోంశాఖకి పంపించడం వీళ్ళు దాన్ని ఫాలో అప్ చేసుకుని ఆచరణలో పెట్టేటువంటి ఆచరణలో పెట్టడం అవసరం లేదనుకున్న వాటిది రిఫరెన్స్ సమాధానం చెప్పి పంపించడం ఇట్లాగా ఒక బ్యాచ్ ఇటు ఇంకో పక్కన విదేశాంగ శాఖతో మాట్లా విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు ఈ రెండిటితో కూడా లింక్ అయ్యి విదేశాలతో మాట్లాడుతుంటాం అక్కడ రిక్వైర్మెంట్స్ ఆయా దేశాలకు మందులు ఆయా దేశాలకు కావాల్సినటువంటి కిట్లు ఆయా దేశానికి కావాల్సినటువంటి మాస్కులు ఇట్లాంటి వాటిని ఎందుకంటే ఇక్కడ ఇండియాలో పక్కన అవసరం ఉంటుంది సేమ్ టైం అట్లనే మనం మన దగ్గరనే గిరిగీసు కూర్చుంటే కనుక ఆయా దేశాల్లో సంబంధాలు ఈ టైంలో నేర్పడం కష్టమవుతుంది కాబట్టి వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేయడానికి ఆయా దేశాల నేతలతో మాట్లాడుతుండో రోజుకి ఒక నలుగురు ఐదుగురు దేశాధినేతలతో నేతలతో మోడీ మాట్లాడుతుంటాం మనమే మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మన దేశపు సంప్రదాయం ప్రకారం భారతీయ సంప్రదాయం ప్రకారం మీకు మేము మాకు తోచినంత సహాయం చేస్తాం మీకేదో సహాయం చేస్తున్న మీ మీ బతుకులు మాతో ముడిపడి ఉన్నాయని చెప్పట్లేదు మీకు కొంత సహాయం మా వైపు నుండి పంపిద్దాం అనుకుంటున్నాం దయచేసి ఇది స్వీకరించండి అంటే మర్యాదగానే చెప్పి పంపించేటువంటి కార్యం తద్వారా వాళ్ళు సహాయం చేసేటువంటి వాళ్ళు అభ్యర్థంగా చేస్తున్నటువంటి సహాయం వాళ్ళలో ఒక పాజిటివ్ థింగ్ ఈ విధంగా అంటే ఓ పక్కన దౌత్యం రెండో పక్కన మందు మందులు సప్లై చేయడం అంటే అవసరమైనటువంటి సామాగ్రి సప్లై చేయడం ఇంకో పక్కన ఇక్కడ దేశంలో సమన్ ఇవన్నీ సైమల్టేనియస్గా నడుస్తూ ఉండటం వల్ల చాలా వరకు పాజిటివ్ పేరే వచ్చింది ఇండియాకి అనేటువంటిది అట్లాగే ఇక్కడ కూడా కంట్రోలింగ్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నాయి అక్కడికి ఇమీడియట్గా ప్రత్యేక బృందాలు పంపించడం తేడాలు వస్తే క్వశ్చన్ చేయడం ఎలర్ట్ చేయడం వార్ని చేయడం ఇట్లాంటి సిస్టమ్స్ అన్నీ నడుపుకుంటూ వెళ్తున్నటువంటి సమన్వయమే ప్రస్తుతానికి ఒక రకంగా కంట్రోలింగ్ మెకానిజంలో ఉందన్నటువంటిదే ఢిల్లీ సర్కిల్స్లో కనబడుతుంది